బంగాళాఖాతంలోని వాయువ్య ప్రాంతంలో ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లపై ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం బలపడుతూ దక్షిణ దిశ వైపు కదులుతోంది. దీని ప్రభావంతో మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తూ ఉండగా పశ్చిమ తెలంగాణ, ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, జగిత్యాల తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని చోట్ల అతి భారీగా అంటే 20 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు కోరుతున్నారు. రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, కాలువలు, మ్యాన్ హోల్స్ వద్ద అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలను కోరుతూ సహాయక చర్యల కోసం విపత్తు నివారణ దళాలను సిద్ధం చేస్తున్నారు. బంగాళాఖాతంలోని వాయువ్య ప్రాంతంలో ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లపై ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడుతూ దక్షిణ దిశ వైపు కదులుతోంది. దీని ప్రభావంతో మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తూ ఉండగా పశ్చిమ తెలంగాణ, ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, జగిత్యాల తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని చోట్ల అతి భారీగా అంటే 20 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు కోరుతున్నారు. రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, కాలువలు, మ్యాన్ హోల్స్ వద్ద అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలను కోరుతూ సహాయక చర్యల కోసం విపత్తు నివారణ దళాలను సిద్ధం చేస్తున్నారు. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, భారీ అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు రెడ్ వార్నింగ్ ఈరోజు తెలంగాణ ప్రాంతంలో జారీ చేయటం జరిగింది. 1-2 జిల్లాల్లో అతి భారీ వర్షం నుండి అత్యంత భారీ వర్షం 1-2 చోట్ల నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అతి భారీ వర్షం నుండి అత్యంత భారీ వర్షం మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, ఖమ్మం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిద్దిపేట, జనగాం, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, జయశంకర్ భూపాల్పల్లి, మూల్గు ఈ ప్రాంతాల్లోని భారీ వర్షం నుండి అతి భారీ వర్షం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, అలాగే మెదక్, మేడ్చల్, మల్కజ్గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి ప్రాంతాల్లోని భారీ వర్ష సూచన జారీ చేయడం జరిగింది. రేపటి నుంచి చూసుకున్నట్లయితే ఈ అల్పపీడనం కొంచెము లోపలికి ల్యాండ్ మీదకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నందున భారీ నుండి అతి భారీ వర్షం పశ్చిమ జిల్లాల్లోని ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవి మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి ఆ ప్రాంతాల్లోని, వికారాబాద్లోని నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. యాదాద్రి భువనగిరిలో కూడా భారీ నుండి అతి భారీ వర్ష సూచన ఇవ్వటం జరిగింది.